సరే, ఈ కుమారుడు బిడ్డ ఎదిగిన తర్వాత ఒకరోజు తండ్రి దగ్గరికి పోయి అక్కడ పొలం దగ్గర ఏమన్నాడు, 18వ వర్షంలో చదువుతున్నాం మధ్య భాగం, ఆ కుమారుడు, నా తల పోయినే నా తల పోయినని తన తండ్రితో చెప్పాను, అతడు వాడిని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఇప్పుడు ఇప్పుడే బిడ్డ పుట్టినట్లే ఉంది, పెరిగినట్లే ఉంది, వెంటనే చనిపోయినట్లు కూడా ఉంది. బిడ్డ ఎదిగిన తర్వాత ఒకరోజు తండ్రి వద్దకు పొలంలోకి వెళ్ళాడు. సన్ స్ట్రోక్ ఏమో, ఎండ దెబ్బ తగిలింది, తలనొప్పి వచ్చింది, నా తల పోయింది, నా తల పోయింది అన్నాడు. పిల్లలు సరిగా చెప్పలేరు కదా, తల పట్టుకొని నా తల పోయింది, తల పోయింది అంటుండగా తండ్రి ఇంటికి పంపించాడు తల్లి తొడ మీద. ఒకప్పుడు కావిట్లో ఉన్న కుమారుడు, చిన్న శిశువు ఎదిగాడు, ఇప్పుడు తొడ మీద పండుకొని చనిపోయాను అని మనం చూస్తాం. తల్లి బాగులేని కుమారుని తొడ మీద పండుకోబెట్టి ఎంతో లాలించి, ఎంతో ఆదరించి, ఎంత చేసి ప్రేమ చూపించిన తల్లి తొడ మీద నా బిడ్డ చనిపోయినట్టు చూస్తున్నాం. తల్లి తొడ ఆ బిడ్డను రక్షించలేదు, తల్లి కౌగిలి ఆ బిడ్డను రక్షించలేదు, మనం ఎవ్వరం కూడా మన బిడ్డను రక్షించుకోలేము. అందుకే దైవవాక్యంలో ఎహెచ్కేల్ గ్రంథంలో రాయబడింది 14వ అధ్యాయము 20వ వచనం. ఎహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నాం. ఎహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం. నోవహు, దానియేలు, యోగును ఈ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవం తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందరు. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చినడల అట్టి వారుండినను వారు దానిని రక్షింపలేరు, దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచు. కనుక ప్రియ సోదరులారా, ఈ మాటలు మనం చదువుచు ఉండగా ఇక్కడ నోవహు లాంటి భక్తి పరులు కానీ, దానియేలు కానీ, యోబు కానీ తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకుంటారంట, కానీ తమ బిడ్డలను రక్షించుకోరంట. ఇంత గొప్ప భక్తులే తమ బిడ్డలను రక్షించలేనప్పుడు మనలాంటి వారు, శునేమి లాంటి వారు, బలహీనం చేతగాని వాళ్ళమైన మనం, దుర్బలమైన మనం మన పిల్లలను రక్షించగలమా? మన చేత కాదు. అందుకే ఆ స్త్రీ ఏ భక్తిని ద్వారా దేవుడు నాకు కుమారునిచ్చాడో ఆ భక్తునికే ఈ కుమారుని అప్పగిస్తాను అని ఇప్పుడు కర్మల్లో నివసించుచున్న భక్తుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని ఆమె ఆశపడింది. అలాగే మనం కూడా పాప మృతులైన మన పిల్లల్ని, మనం రక్షించబడి ఉన్నామేమో, ఇంకా మన పిల్లలు పాపమును బట్టి అపరాధమును బట్టి చచ్చిన స్థితిలో ఉన్నారేమో, ఆ పిల్లలను మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంచిగా పెంచినా, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళను మనం కొన్నిసార్లు రక్షించుకొనలేకపోతాం. కొద్దిమంది రక్షించారు తమ బిడ్డలను, దేవుని సన్నిధిలో నడిపించారు, కొద్దిమంది నడిపించినా కూడా మరి అది మరి కుమారులు రక్షించబడకపోతే అటువంటి సమయంలో మన భారం, మన పిల్లల భారం ప్రభువు మీద వేసి ప్రభువు చేతికి మనం ఎలా అప్పగించుకోవాలో ఈ యొక్క గ్రంథంలో, ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ఆ స్త్రీ ఆ చనిపోయిన బిడ్డను, దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణ్ణి, గాడిదను భర్త ద్వారా తెప్పించుకొని మరి ఆ ప్రవక్త దగ్గరికి ఆమె వెళ్ళడానికి మరి ప్రయత్నించినట్టు మనం చూస్తున్నాం. భర్త అన్నాడు 23వ వచనంలో, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, ఆ ప్రవక్త యుద్ధకు ఎందుకు పోదువని అడవుగా ఆమె, నేను పోవటం మంచిదని చెప్పి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అవును, భక్తుని దగ్గరికి, దైవ సన్నిధి దగ్గరికి, దేవుని ఆలయమునకు, సంఘమునకు,
ఎప్పుడు వెళ్ళినా ప్రయోజనమే. అంటే ఆ దినాల్లో అమావాస్య అప్పుడు మాత్రమే, విశ్రాంతి దినం మాత్రమే పోయేవాళ్ళేమో, కానీ ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఆ తర్వాత అమావాస్య కాదు, అయినప్పటికీ వెళ్తాను అంటుంది. ఎందుకు వెళ్తుంది? తనకు తొందర ఉంది, ఇంట్లో సమస్య ఉంది, బిడ్డ చనిపోయాడు, తాను వెళ్ళాలని. అవును ప్రియ సోదరులారా, మన దుఃఖ సంబంధమైన పరిస్థితుల్లో, మన కష్ట సంబంధమైన పరిస్థితుల్లో, మన అసంతోషంలో, మన నిరాదరణలో, మన భీతి భయాలలో దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా కూడా అది మనకు మంచిదే. దేవుని సన్నిధి వెళ్తున్నామా? దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నామా? మన నియామక దినముల్లో కూటములకు వెళ్తున్నామా? ఆ దైవ సన్నిధిని వెతుకుతున్నామా? దుఃఖం ఉన్నప్పుడు ఒక రెండు తీసుకొని పడుకోవడం కాదు, కానీ ఆ ప్రభు దగ్గరికి వెళ్తున్నామా? ఆయన సన్నిధికి వెళ్ళట చాలా ప్రయోజనం. ఆయన సన్నిధికి వెళ్ళిన హన్న దుఃఖముతోనే, నిట్టూర్పుతోనే ప్రార్థన చేసింది. తన హృదయం అంతా కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. అలాగ కష్ట సమయాల్లో ప్రభు దగ్గరికి రావడం ఎంతైనా మంచిది. ఈ స్త్రీ ఏ సమయంలో వస్తుంది? కుమారుడు చనిపోయినప్పుడు దైవ సన్నిధికి వెళ్తా ఉంది, దేవుని భక్తుని దగ్గరికి వెళ్తా ఉంది. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది కదిరిలో, తన తండ్రి శవము ఇంటిలో ఉండగా విబిఎస్కి వచ్చింది ఆ అమ్మాయి, దేవుని సంఘానికి వచ్చింది. ప్రియ సోదరులారా, అలాంటి దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని లక్ష్య పెట్టే అనుభవం నేర్చుకోవడం ఎంతైనా మంచిది. మరి ఈ యొక్క దేవ సన్నిధికి రావడానికి, ప్రవక్త దగ్గర రావడానికి ఆమె గాడిదను పనివాడిని తెప్పించుకుంది. మరి శీఘ్రముగా ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైనా ఇళ్ళలో కుమారులు చనిపోయినప్పుడు కుమారుని శవం దగ్గరనే ఉండి ఎంతో ఏడుస్తుంటారు, కానీ ఈమె ఎంత నిబ్బరము కలిగి, పిల్లవాడు చనిపోయిన భర్తకు చెప్పలేదు, పనివాడికి చెప్పలేదు, స్వజనంలో కాపురమున్నానని ముందే చెప్పింది కదా, స్వజనులకు ఎవరికి చెప్పడం లేదు, బంధువులకు చెప్పడం లేదు. మనమైతే ఇట్టి పరిస్థితులు ఉంటే ఏం చేసేవాళ్ళం? అప్పుడే టెలిఫోన్స్ అందరికి వెళ్ళిపోయిండే, అరుపులు ఏడుపులు పడబొబ్బలు ఎన్నో వినిపిస్తాయి. కానీ ఈమె ఎంత నిబ్బరం కలిగిన స్త్రీ, బతకు చెప్పినా లాభం లేదు, ఇరుగు పొరుగు చెప్పినా లాభం లేదు, స్వజనులకు చెప్పినా లాభం లేదు, ఎవరివల్ల ఏ పనే కాదు. ఏ దేవుని ద్వారా ప్రవక్త గారు నాకు మాడు అనుగ్రహించబడేట్టు చేశాడు, ఆ ప్రవక్త యొక్క దేవుని దగ్గరికే వెళ్ళాలి, ఆ దేవుని దగ్గరికే వెళ్ళి అడగాలని ప్రవక్త దగ్గరికి ఆమె వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె యొక్క నిరీక్షణ అంతా దేవుని మీదనే. మనం కూడా మన సంపూర్ణమైన దిగులు చింత అంతా కూడా ఆయన పాదాల దగ్గరనే మనం పెట్టాలి. సరే, అలాగూ ఆమె వెళ్ళి కర్మెలు పర్వతం దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలోనే ఆమె ఉన్నప్పుడు దూరము నుండి ప్రవక్త గారు చూశారు. చూసి ఏమని చెప్పాడు? 26 వచనంలో గేజీతో చెప్పి పంపిస్తున్నాడు, అదిగో అశ్వినేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొనటకే పరుగునా పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపాడు. అలాగడిగినప్పుడు, అలాగో అడుగుతూ ఉండగా ఈమెం చెప్పింది? సుఖముగా ఉన్నాము అని చెప్పింది. నిజంగా సుఖంగా ఉందా? సుఖంగా ఉంటే ఆమె అక్కడికి వచ్చేదే కాదు, ఇంట్లోనే ఉండేది. కానీ ఆ పరిస్థితులు ఆమె సుఖంగా లేదు, కానీ తన సుఖము లేని సంగతి గేజీకి చెప్పడం ఆమెకి ఇష్టం లేదు. తన ప్రాబ్లం గేజీతో చెప్పడం ఆమెకి ఇష్టం లేదు. ఎవరితో చెప్పుకోవాలి? నేరుగా ఎలీషాతోనే చెప్పుకోవాలి నాకు ఇష్టం. అంటే భక్తి గల దైవజనుడని ఎలీషాను గురించే చెప్పింది, కానీ భక్తి కలిగిన ప్రవక్త యొక్క, మరి భక్తి గల పరిచారకుడు అని ఆమె చెప్పలేకపోయింది గేజీని గురించి. తర్వాత గేజీ సాక్ష్యం సరిగా లేకపోవడం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ప్రియ సుధీర్లారా, అందరూ ఎవరికంటే వాళ్ళకి మన సమస్యలు చెప్పుకోవడానికి వీల్లేదని అర్థమవుతుంది.
మంచి దావిజన్లకే మన సమస్యలు చెప్పుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి చెప్పడం మంచిది కాదు. వారిలో నమ్మకత్వం కూడా కొద్ది మందిలో మనం చూడలేకపోతాం. ఎవరికి చెప్పవద్దంటే చెప్పేవాళ్ళుగా కూడా, అందరికి ప్రకటించే వాళ్ళుగా కూడా ఉండేవాళ్ళు, నమ్మకం లేని దైవ సేవకులు కూడా చాలామంది ఉంటారు. కనుక ఆ భక్తి ఆయనలో చూడలేకపోయింది గేజీలో. కాబట్టి ఆమె ఆయనకి ఈ సంగతులు చెప్పలేదు. కనుక వెళ్ళి నేరుగా ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు 27వ వచనంలో మనం చదువుతాం. 27వ వచనం, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజని ఎద్దుకు వచ్చి అతను కాళ్ళు పట్టుకొనిను. గేజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరువు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చా. ఆమె వచ్చి కర్మెల పర్వతం మీద ఉన్న ఆ దైవజన్ని కాళ్ళు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాళ్ళు పట్టుకోగానే గేజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు వచ్చాడంట. ఏంటి, ఒంటరిగా ఉన్న ఈ భక్తిని కాళ్ళు ఈమె వచ్చి పట్టుకుంటుంది అని అనేదా భావించాడు ఆమెను గురించి. తోలి వేయడానికి వచ్చాడంట. అవును, దేవ సన్నిధికి లేదా దేవుని భక్తుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమెలో ఉన్న వ్యాకులము మరి గేజీ అర్థం చేసుకోలేకపోయాడు. ఏలీషా కూడా ఆమెలో ఉన్న వ్యాకులం అర్థం కాకపోయినా ఆమెను అనేదా భావించిన వాడు కాదు. గేజీ అనేదా భావించి ఆమెను తోలి వేస్తున్నట్టుగా చూస్తున్నాం. వ్యాకులమో తెలియదు, ఆమె పవిత్రత ఆయనకు అర్థం కాలేదు, ఆమె మరి హృదయము ఆయనకు అర్థం కాలేదు, తోలి వేయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవును, దేవుని సన్నిధిలో హన్నా కూడా వచ్చింది, బహువ్యాకులంతో వచ్చింది, హృదయము కుమ్మరించుకొని ప్రార్థన చేయడానికి వచ్చింది. కానీ అలాగ ప్రార్థిస్తుంది, మనసులోనే ప్రార్థిస్తుంది, కానీ దైవజనుడైన ప్రధాన యాజకుడైన ఏలి ఆమెను అర్థం చేసుకోకుండా ఏమన్నాడు, ఎందాక నీవు మద్రాలవై ఉంటావు, నీ ఎదురుండి ద్రాక్షాలను తీసివేయము అని ఆమె అర్థం చేసుకున్నాడు. కానీ ఆమె మాత్రం కోపించుకొనక, అయ్యా నా హృదయంని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని, నా ఏలినవాడా అని సంబోధించింది. నీ దాసరాన నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దని. దేవుని భక్తులు కూడా కొన్నిసార్లు మన హృదయాన్ని గ్రహించలేకపోతారు. ఆమె నోటితో ప్రార్థన చేయుచున్నట్టుగా ఆమె పెదలు కదులుచున్నట్టుగా చూశాడు, కానీ ఆమె హృదయాన్ని చూడలేకపోయాడు దైవజనుడైన ఏలి. అలాగే ఈమె హృదయాన్ని, ఈమె వ్యాకులను కూడా అర్థం చేసుకోలేక గేహజీ తోలివేశాడు. వచ్చిన వాళ్ళను తోలివేసేవాడు గేహజీ. కానీ ఎట్టి హృదయంతో వచ్చారు, అర్థం కాకపోయినా వారిని రాబట్టుకునేవాడు ఎలీషాగా చూస్తున్నాం. ఈనాడు దేవుని సంధికి వచ్చిన వాళ్ళని సరిగా అర్థం చేసుకోకుండా, సరి అయిన ఆదరణ ఇవ్వలేకుండా, సరి అయిన రీతిగా వారిని పరామర్శించకుండా తొలివేసే గెహజీ లాంటి వాళ్ళు ఈనాడు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. వారు పట్టుకురారు కానీ ఆత్మలు సేవలో బహుగా ప్రయాసపడి కొద్దిమంది ఆత్మలు తెస్తే, ఇలాంటి ఆత్మలను తోలివేసేవాళ్ళు ఎంతోమంది గేజీల మీద కనబడతారు. కానీ ఏలీష అన్నాడు, యెహోవా సంగతి నాకు మరుగు చేశాడు, ఈమె హృదయం బహు వ్యాకులంగా ఉంది. ఆమె వ్యాకులముగా ఉందని గ్రహించగలిగాడు, కానీ కారణం ఏంటో ఆయనకి తెలియలేదు. గొప్ప గొప్ప భక్తులకు కూడా దేవుడు కొన్ని సంగతులు మరుగు చేస్తాడు. కానీ అన్నీ ఎరిగినవాడు, మరుగు మర్మము లేనివాడు, అన్నీ ఎరిగినవాడు, నేలు నది ఒక లోతైన స్థలములను ఎరిగినవాడు, హృదయమును అంతరంగమును పరిశీలించు దేవుడు మన ప్రభు అయిన దేవుడు. కనుక ఆ దేవుడు మన యొక్క హృదయాన్ని, అందులో ఉన్న బహు దుఃఖమును, నిట్టూర్పును, వేదనను కన్నీటిని చూచే దేవుడు. నీ దురవస్థలు నేను ఎరుగుదును అని దేవుడు ఇష్యాలతో చెప్పాడు. వారి మూలుగు నేను వింటిని అని చెప్పాడు. కనుక మన ప్రభువుకి అన్నీ తెలుసు, పరమ ఎలీష అన్నీ ఎరిగిన వాడు. సరే, ఆ తర్వాత